క్రైస్తవ్యం రోడ్లెక్కింది, క్రైస్తవ్యం శ్రమలలో పడింది, దేవుని సమాధానం ఎలా ఉన్నప్పుడు? దేవుడు నిద్రపోతున్నాడా, మళ్ళీ చూస్తున్నాడా? దేవుడు తన పిల్లల పట్ల యుద్ధానికి రాడా? భారతీయ జనతా పార్టీ మత ఛందస్సవాద పార్టీలను కలుపుకొని ఈ దేశంలో ఇంత అరాచకాన్ని క్రైస్తవ్యం పట్ల చేస్తుంటే చట్టాలు కిమ్మనలేదు, న్యాయస్థానాలు పిలవలేదు, రాజ్యాంగం చీకటిలో వెళ్ళిపోయింది, అధికారులు కిమ్మనకుండా ఉన్నారు, అప్పుడు దేవుడు అన్నమాట చదువుకుందాం. ఏమని చెప్తున్నాడు దేవుడు వినండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 నుండి చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనము నుండి, నేను మిమ్మను వచ్చి మిమ్మను చూచినను రాకపోయినను, మీరు ఏ విషయములోనూ ఎదురించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మను గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తను తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయు కలుగుటయు సూచన అయ్యున్నది. ఇది దేవుని వలన కలిగినదే. నా పిల్లలందరూ ధైర్యంగా ఉండండి. ఆయన చూసి ఊరుకునే దేవుడు కాదు. ఈరోజు మనం ఈ భారతదేశంలో పుట్టడానికి కోట్ల కాలం, కోట్ల సంవత్సరాల దేవుని సంకల్పం. ఈ దేశంలో మత ఛాందస్యవాదాన్ని అణిచేయాలని ఈ కాలంలో, ఈ తరంలో దేవుడు మనందరినీ పుట్టించాడు. క్రైస్తవ్యం ఎప్పుడూ రోడ్లెక్కలేదు, ఈ దేశంలోనే ఎక్కింది. చరిత్రలో వ్రాయవలసిన అక్షరాలు ఇవి. ఎదిరించు వారికి బెదరకండి, మీ వెంట నేనున్నాను అన్నాడు దేవుడు. ఇప్పటికైనా వాళ్ళు మారారా? ఉత్తర భారతం బాగుంటుంది, మారకపోతే భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది ఉత్తర భారతం. చెప్పులతో కొట్టించుకున్న ప్రధానమంత్రి, మగవాళ్ళు చెప్పులతో కొట్టారు, ఆడవాళ్ళు చెప్పులతో కొట్టారు, భారతీయ జనతా పార్టీకి సిగ్గు, చెప్పులతో కొట్టించుకుంటున్నారా? ఓటు వెయ్యకండి అని పిల్లల చేత ప్రమాణం చేయిస్తున్నారు స్కూళ్ళల్లో. భారతీయ జనతా పార్టీకి ఓటు వెయ్యకండి, కానీ ఒకటి వెయ్యండి, చెప్పులు దండ. భారతీయ జనతా పార్టీ ఎక్కడ నిలబడినా వాడికి చెప్పులు దండ వేయండి. అది దేవుని కార్యం. అది దేవుని వలన కలిగినదా? మనుష్యులు దానిని ఆపలేరు అన్నాడు బైబిల్లో. అది మనుష్యుల వలన కలిగిందా? బీజేపీ కూలిపోతుంది అన్నాడు బైబిల్లో. మనుష్యుల వలన కలిగిన, మత ఛాందస్యవాదుల వలన కలిగిన ఈ ప్రభుత్వాలు పడిపోయే రోజులు ఆసన్నం అవుతున్నాయి. బివేర్ ఆఫ్ గాడ్. మన కళ్ళతో చూస్తున్నాం, చూస్తాం. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్.